సార్ అందరికీ నమస్కారం అండి. నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్గా పనిచేసిన వ్యక్తి. ఆయన పనిచేసినంత కాలం ముఖ్యమంత్రి మనసెరిగి మెలిగిన వ్యక్తి శ్రీ గౌతమ్ సవాంగ్ గారు. ఆయనను అత్యంత అవమానకరంగా ఆ పదవిలో నుంచి తప్పించినప్పటికీ ముఖ్యమంత్రిని వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కాపాడాలన్న ఉద్దేశంతో తన పరువు ప్రతిష్టలు కూడా పణంగా పెట్టిన వ్యక్తి డైరెక్టర్ జనరల్గా పనిచేసిన శ్రీ సవాంగ్ గారు. నాకు తెలిసి ఏ డైరెక్టర్ జనరల్ కూడా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ కేసుల గురించి ప్రస్తావించరు, ఉన్న డీజీని అడగవయ్యా అంటారు. ఈయన ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏదైనా అన్యాయం జరుగుతుందేమో అన్న ఆరాటంతో ఆయన ఈ రకంగా ఒక స్టేట్మెంట్ నేనే ఇవ్వటం జరిగింది ప్రెస్ వారికి. ఆ స్టేట్మెంట్ ఇస్తే అతనికే నష్టం, అతని విలువలు తగ్గించబడతాయి, అతని పరువు బజార్న పడుతుందని కూడా ఆలోచించకుండా ఏది ఏమైనా సరే నా ముఖ్యమంత్రికి నన్ను అంతకాలం డీజీపీగా ఉంచిన ముఖ్యమంత్రికి ఏ అసౌకర్యం కలగకూడదన్న ఉద్దేశంతో నిన్న ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా క్లియర్గా కనపడుతుంది. నేను అడుగుతున్నా, నేను ఎందుకు సవాంగ్ గారు అంత దిగజారి ఆ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి నేను అడుగుతున్నా. ఆయన ఏమని ఇచ్చారు, సునీతమ్మ గారి స్టేట్మెంట్లో, సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో డీజీపీ గారు వాళ్ళు నాకు రెండు కళ్ళు అని ముఖ్యమంత్రి గారు అన్నారని ఆమెతో చెప్పినట్లుగా అది స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ. ఈయనేమంటాడు, వాళ్ళ ముగ్గురు నా దగ్గరికి ఎప్పుడు రాలేదు, శ్రీ అవినాష్ రెడ్డి, శ్రీ ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి అండ్ శ్రీ శివశంకర్ రెడ్డి, దే నెవర్ మెట్ మీ, నన్ను ఎప్పుడు కలవలేదన్నా. నేను అడుగుతున్నాను, నేను కలవనప్పుడు మీరే చెబుతున్నారు వివేకానంద రెడ్డి గారి కుటుంబం ఒక కన్ను, అవినాష్ రెడ్డి గారి కుటుంబం ఒక కన్ను, ఇవి రెండు కళ్ళు ముఖ్యమంత్రి గారు అన్నదన్ను. నేను అడుగుతున్నాను, ముఖ్యమంత్రి గారు రెండు కళ్ళు అన్నప్పుడు మీరు ఈ కేసు మీ డైరెక్షన్లో సంవత్సరం 3 నెలలు ఉంది, సిబిఐకి వెళ్లకుండా మీ అధ్యక్షతన మీరు డైరెక్టర్ జనరల్గా ఉండగా సంవత్సరం 3 నెలల కాలం మీ దగ్గర ఉన్నది, మీకెప్పుడు అనిపించలేదా ఒక కన్ను మీద అనుమానాలు ఉన్నాయని? ఒక కన్ను చనిపోయింది వివేకానంద రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఒక కన్ను గుడ్డిదైంది, రెండో కన్ను వైఎస్ అవినాష్ రెడ్డి కూడా సంవత్సరం 3 నెలల కాలంలో గౌరవ డీజీ గారు, ఎప్పుడు అతని మీద అనుమానం రాలేదా? రెండు సిట్లు పనిచేసినాయి. అత్యంత నిజాయితీపరుడైన అభిషేక్ మహంతి కడప ఎస్పీగా పనిచేశారు, వీరెవరు కూడా ఎప్పుడు కూడా అవినాష్ రెడ్డిని అనుమానిస్తున్నట్టు ముఖ్యమంత్రి గారి రెండవ కన్ను అనుమానానికి గురవుతున్నదని మీతో ఎప్పుడు అనలేదా? మీరు ముఖ్యమంత్రి గారు ఈ రెండు కళ్ళు నావి, ఒక కన్ను ఆయన ఒక కన్ను ఈయన అన్నప్పుడు మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టేప్పుడు చెప్పారా, ముఖ్యమంత్రి గారి కేసు గురించి చాలా తీవ్రంగా ఉన్నారు, సీరియస్గా ఉన్నారు, అదొక కన్ను ఇదొక కన్నాడా అని అన్నారు ఆయన? ఈ కేసును ఎట్టి ఒడిదుడుకులు వచ్చినా కూడా నీతి నిజాయితీతోటి ఇన్వెస్టిగేట్ చేయమన్నారు అని ఇప్పుడు చెబుతున్నారు. మీరు డీజీగా ఉండగా ఎప్పుడు మాట్లాడలేదు? పత్రికే సోదరులారా, ఆయన డీజీగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఈ కేసును మమ్మల్ని నీతి నిజాయితీతో చేయమన్నారు, ఎవరికి భయపడకుండా చేయమన్నారు, ఏ ఒత్తిడులకు లోను కాకుండా చేయమన్నారని చెప్పి, పైగా వివేకానంద రెడ్డిది ఒక్కన్ను నాకు,
ఈ కుటుంబం అవినాష్ రెడ్డి కుటుంబం అక్కన్ను అని అన్నారని మీరు ఎప్పుడు చెప్పలేదే? అయిందానికి కాందానికి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే మీరు ఎందుకనలేదు? ఈరోజు అంతా బయటపడింది. ముఖ్యమంత్రి ప్రజల దృష్టిలో అతను కూడా ఈ కుట్రలో భాగం ఉందని అనుమానిస్తున్న నేపథ్యంలో మీరు ఏదో పిల్లికి ఎలుక సాక్ష్యంలాగా పిల్లికి ఎలుక సాక్ష్యంలాగా మీరు ముఖ్యమంత్రిని బయటపడేయటం కోసం, ప్రజల దృష్టిలో ముఖ్యమంత్రి అమాయకుడు అని చెప్పటం కోసం మీరెందుకు సార్ ఈ అపవాదు భుజాన్ని వేసుకున్నారు అని చెప్పి నేను అడుగుతున్నా. పైగా ముఖ్యమంత్రి ఇక్కడ సార్ గమనించాలా, పైగా ముఖ్యమంత్రి గారు అన్నారటండి డీజీపీ గారితో అమాయకుల మీద ఎవరి మీద ఒత్తిడి తీసుకురాకండి అన్నారంట. అమాయకుల మీద ఒత్తిడి తీసుకురావద్దన్నారంట. చూడు, ఆల్సో ఎన్ష్యూరింగ్ దట్ నో ఇన్నోసెంట్ ఈజ్ మేడ్ టు సఫర్. పోనీ ఇదన్నా చెప్పొచ్చు కదా మీరు ప్రెస్ వాళ్ళకప్పుడు, ఎవరు ఇన్నోసెంట్, ఎవరి అమాయకుడు? అది వైఎస్ అవినాష్ రెడ్డేనా మీ దృష్టిలో? ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా వైఎస్ అవినాష్ రెడ్డిని మీరు ఇబ్బంది పెట్టొద్దు, నో ఇన్నోసెంట్ ఈజ్ మేడ్ టు సఫర్. మీరే కమిట్ అయ్యారు ఇక్కడ, మీరే చెబుతూ ఉన్నారు అవినాష్ రెడ్డి గురించే కదా. నేను అడుగుతున్నా అసలు ఈ ప్రెస్ మీట్ ఎక్కడ, ప్రెస్ నోట్ ఎక్కడ టైప్ అయింది డీజీ గారు? మా వాళ్ళందరూ అంటున్నారు, అందరు అంటున్నారు, ఒక పాత్రికేయ సోదరుడు కూడా నాకు చెబుతూ ఉన్నాడు ఇది సజ్జల ఆఫీసులో టైప్ అయింది ప్రెస్ నోట్. సజ్జల ఆఫీసులో టైప్ అయి మీ దగ్గర సంతకానికి మాత్రమే మీ దగ్గరకు వచ్చింది, అవునా కాదా? మీరు నిజాయితీ ఉంటే చెప్పండి డీజీ గారు. మీరు డీజీపీ పదవి వచ్చిన తర్వాత ఇంకెందుకు సార్ ఉన్నట్టు ప్రజెంట్ డీజీని అడగండి అనాలి. ఇంకొకటి అడుగుతున్నా, ఐ నెవర్ మెట్ అవినాష్ రెడ్డి అంటున్నారు. నేను అడుగుతున్నా ఢిల్లీలో ఎన్నిసార్లు కలిశారండి మిమ్మల్ని ఆయన? అవినాష్ రెడ్డి గారు, హౌ మెనీ టైమ్స్ ఈ మెట్ యూ అట్ ఢిల్లీ ఎంపీ మిస్టర్ అవినాష్ రెడ్డి? ఇక్కడ మిమ్మల్ని ఎన్నిసార్లు కలిశాడు అవినాష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? సమాధానం చెప్పగలరా? ఎందుకు మీకు మీరే కాంట్రడిక్షన్లోకి వెళ్ళారని చెప్పి నేను అడుగుతున్నా డీజీపీ గారు. ఎవరిని రక్షించడం కోసం, ముఖ్యమంత్రిని రక్షించడం కోసం మీరు ఈ రకంగా ఈ అపవాది మీ భుజాన్ని ఎందుకు వేసుకుంటున్నారని చెప్పి నేను అడుగుతున్నా. సిబిఐ లైన్లో మీ సంవత్సరం 3 నెలలు ఉన్నప్పుడు మీరు ఎందుకు దర్యాప్తు చేయలేదు? సిబిఐ వెళ్ళిన లైన్లో మీరు ఎందుకు వెళ్ళలేదు? మీ క్రితం మీ కంట్రోల్లో 1 ఇయర్ 3 మంత్స్ ఉన్నప్పుడు మీ ఇన్వెస్టిగేషన్ ఏంటి? అందుకే నేను అడుగుతున్నా. సిబిఐ కూడా ఈరోజు నా డైరెక్టర్ జనరల్ ఇచ్చిన ప్రెస్ నోట్ మీద కూడా దర్యాప్తు చేయాలని చెప్పి నేను అడుగుతున్నా. ఈ అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ ది రెస్పెక్టెడ్ ఫార్మర్ డీజీ హాస్ టు మేడ్ ది స్టేట్మెంట్? అండ్ వాట్ సర్కమ్స్టెన్సెస్ ఈ మేక్ ది స్టేట్మెంట్? దీన్ని కూడా విచారణ చేయాలి, ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా నేను సిబిఐని అడుగుతున్నా. ఈ స్టేట్మెంట్లో చాలా ఉంది. ఇప్పుడు డీజీకి ముఖ్యమంత్రి గారికి మధ్య జరిగిన సంభాషణలన్నీ బయటకు తీయాలి. నాకు తెలిసి గౌరవ సవాంగ్ గారు ఈ వివేకానంద రెడ్డి కేసు గురించి ఎప్పుడూ ప్రెస్లో మాట్లాడలేదు. ఆయన ఉన్నంతకాలం 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు పైన ఉన్నారు ఆయన. హీ నెవర్ అడ్రెస్డ్ ది ప్రెస్ ఆన్ ది మర్డర్, బ్రూటల్ మర్డర్ ఆఫ్ మిస్టర్ వివేకానంద రెడ్డి. ఈ రోజున ముఖ్యమంత్రి గారిని వెనకేసుకొస్తూ ఈయన ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎంత అవమానించినా కూడా ఆయన్ని అన్సర్మోనియస్గా బయటకు గెంటినా కూడా ఆయన ముఖ్యమంత్రి తరఫున ఈ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. అందుకే నేను అంటున్నా దిస్ మే బి టైప్డ్ అట్ సజ్జలాస్ ఆఫీస్, డీజీ దగ్గర టైప్ అయింది కాదు అని చెప్పి కూడా నేను తెలియచేస్తూ ఉన్నా. ఇంతవరకు నాకు అనుమానితుల్లో అవినాష్ రెడ్డి గారు లేరు నాకు తెలియదు అని చెప్పటం డీజీపీ గారు అబద్ధం చెబుతున్నారని
తెలుస్తుంది, తప్పితే వేరే కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ డీజీపీ గారు ముఖ్యమంత్రిని కాపాడటం కోసం ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వటం చాలా గర్హణీయమని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ రోజున గౌతమ్ సవాంగ్ గారిని ఉద్యోగం నుంచి పీకేసినా కూడా ముఖ్యమంత్రిని కాపాడే బాధ్యత తన భుజస్కంధాల మీద వేసుకున్నట్టుగా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా కనపడుతుంది. కనుక దీనికి సమాధానం చెప్పాలి. ఐ రిక్వెస్ట్ సిబిఐ ఆల్సో టు ప్రోబ్ ఆన్ ది ప్రెస్ రిలీజ్ ది డైరెక్టర్ జనరల్ మేడ్ ఎస్టర్డే. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? సజ్జల దగ్గర తయారైతే డీజీ గారికి పంపిస్తే ఆయన కళ్ళు మూసుకొని సంతకం పెట్టారని మేము అనుకుంటున్నాం. మాజీ డీజీపీ సవాంగ్ గారు ఆయన ఇదే ఇక్కడ ప్రెస్ నోట్, ఇదే దిస్ ఇస్ ద ప్రెస్ నోట్ ఆయన. అంతేగా తయారు చేసి పంపించారన్న. ఇప్పుడు డీజీ గారు చెప్పాలి, లేదు లేదు నేనే, మీరే ఇస్తే మీరెదురు ఇరుక్కుంటారు. ఇక్కడ నేను చిన్న క్లియర్గా చేశానండి, ఈ రెండు కళ్ళు అని చెప్పాడట ముఖ్యమంత్రి గారు. అవినాష్ రెడ్డి ఒక కన్ను అన్నాడంటే దాని అర్థం ఏంటండి? అనుమానితుడు ఫస్ట్ డే నుంచి అవినాష్ రెడ్డిగా అందరికీ తెలుసు కదా. ముఖ్యమంత్రి అది ఒక కన్ను అన్నాడు నాకు, అంటే డోంట్ టచ్ హిమ్ అనే కదా అంటే ఇండైరెక్ట్గా డీజీకి డోంట్ టచ్ హిమ్ అనేగా. ఒక కన్యం చచ్చిపోయింది, రెండో కన్ను బతుకున్నాడు, డోంట్ టచ్ హిమ్. ఇన్నోసెంట్ని ఇబ్బంది పెట్టదు. ఇన్నోసెంట్ ఎవరు? ఈ కన్నే. చాలా క్లియర్గా డీజీ చాలా తప్పు ఈ స్టేట్మెంట్ ఇవ్వకూడదు. మరి లీగల్గా కన్సల్ట్ చేసి ఇచ్చాడో లేదో తెలియదు, కానీ సవాంగ్ గారు మరి ఎందుకు ఆలోచన చేయలేదు ఆయన దీని గురించి కూడా. ఆయన ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరో మాట్లాడితే క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకైతే ఏ డీజీ ఇవ్వరు. ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయిన తర్వాత స్టేట్మెంట్లు ఇస్తే ఇన్వెస్టిగేట్ చేసుకుంటారు, లెట్ ద ట్రూత్ కమ్అవుట్ అంటారు. సిబిఐ చేస్తుంది, లెట్ దెమ్ కమ్అవుట్. ఈయన తొందరపడి స్టేట్మెంట్ ఇచ్చారంటేనే ముఖ్యమంత్రిని రక్షించాలన్న ఉద్దేశంతో. అతనికి అంతా తెలుసు అండి. నాకు తెలిసి సవాంగ్ గారికి ఈ హత్య జరిగిన తీరు, ఎవరు చేశారు, ఎలా జరిగిందో మొత్తం తెలుసు. కానీ ముఖ్యమంత్రి గారి పట్ల ఆయన వినయ విధేయతలు చూపిస్తూ ఏ విషయాన్ని బయటపెట్టలేదు. థ్యాంక్ యూ సార్.